ఎందుకంటే మీరు నిన్న చాలా అవహేళన చేస్తూ 10th క్లాస్ పాస్ అయిన వ్యక్తి కదా తెలియదు అని చెవన్న చెవులు రెండు పెట్టి బాగా వినండి. 10th క్లాస్ పాస్ అయిన పులివర్తి నాని గారని నా భర్త, చంద్రగిరి ఎమ్మెల్యే అయిన నా భర్త కరెక్ట్గా 4 రోజుల్లో 4 డిగ్రీలు ఉండి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అధికారంలో ఎమ్మెల్యేగా ఉండి 5 సంవత్సరాలు అధికారంలో ఉండి 4 డిగ్రీలు ఉన్న మీకు చేతగాని పనులని 10th క్లాస్ పాస్ అయిన నా భర్త, చంద్రగిరి ఎమ్మెల్యే అయిన పులివర్తి నాని అనే నా భర్త 4 రోజుల్లో చేసిన పనులు. బస్ స్టాండ్ 10th క్లాస్ పాస్ అయిన పులివర్తి నాని గారు అనేవాళ్ళు రాయల్ చెరువు రోడ్డు నుంచి, మంగాపురం రోడ్డు నుంచి దామల్ చెరువు రోడ్డు వరకు స్టార్ట్ చేశారు నా భర్త. 10th క్లాస్ పాస్ అయిన పులివర్తి నాని గారు అనేవాళ్ళు టౌన్ బస్సులు ఈరోజు స్టార్ట్ చేశారు 4, మీకు చేతగాలేదు. 10th క్లాస్ పాస్ అయిన పులివర్తి నాని గారు, చంద్రగిరి ఎమ్మెల్యే అయిన నా భర్త పోస్ట్ మార్టం రూమ్ని చంద్రగిరి హాస్పిటల్లో ఇబ్బందులు పడకుండా, రుయా స్విమ్స్ అని పెద్ద హాస్పిటల్పై పడిగాపులు కాయకుండా చంద్రగిరిలో హాస్పిటల్లోనే స్టార్ట్ చేశారు. 10th క్లాస్ పాస్ అయిన పులివర్తి నాని గారైన నా భర్త చేతిలో 44,000 ఓట్లతో మీరు ఓడిపోయినారనేది గుర్తుపెట్టుకోవాలి. అదే చంద్రగిరి ఎమ్మెల్యే, అదే పులివర్తి నాని గారు, అదే 10th క్లాస్ పాస్ అయిన నా భర్త చేతిలో 2029లో మీరు ఒకవేళ జైలుకు పోకుండా కంటెస్ట్ చేస్తే 80,000 ఓట్లతో ఓడిపోతారు. ఇంకొక్కసారి హత్యాయత్నం చేయించి అవహేళన చేస్తూ నిన్న మీ హావభావాలు చూస్తున్నా, అంటే డాష్ క్యామ్లో వీడియోస్ ఉండి ఇంతమంది దాడి చేసి ఒక హత్యాయత్నానికి పోని త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న నా భర్తని అవహేళన చేస్తావా? నాటకాలు అంటారా? సర్టిఫికేట్ తెచ్చుకొని నాటకాలు అంటారా? 4 డిగ్రీలు ఉన్న మీకు ఒక ఎక్స్రే మాత్రమే లేదు, మెడికల్ టెక్నాలజీలో టెర్మినాలజీలో ఎంఆర్ఐలు అనేది ఉంటాయి, స్కాన్లు అనేది ఉంటుంది. ఒక వ్యక్తికి బోన్ మాత్రమే కాదు, లిగమెంట్స్ ఉన్నాయన్న అవగాహన లేని మీకు చదువు ఎందుకు? మీకు ఆ సంస్కారమే లేదు, అవహేళన చేస్తారా? అండ్ ఇంకా అనవసరంగా డ్రామాలు వేసి సస్పెండ్ చేశారా? ఎవరిని? తప్పు చేసిన వాళ్ళు చేశారు. ఇంకా చాలా పెద్ద లిస్ట్ ఉంది తప్పు చేసేవాళ్ళు. అండ్ మీరు నిన్న ప్రత్యేకించి సిట్ అధికారుల గురించి మాట్లాడుతున్నారు. ఎవరి రూలింగ్ ఉన్నప్పుడు వాళ్ళు వచ్చారు, ఎలక్షన్ కమిషన్ ఆధీనంలో ఉన్నప్పుడు తెలుగు అంటే మేము ఎంత గొప్పవాళ్ళు, మాకు ఎంత కెపాసిటీ ఉంటే మాకు నచ్చిన వాళ్ళు నేర్పించుకునేంత కెపాసిటీ ఉందా? అంటే మా కెపాసిటీ మీకు తెలుస్తోంది కదా, హద్దుల్లో ఉండాలి. మాకు సంబంధం లేని అధికారుల్ని వేశారు సిట్ అధికారులకి. నా ప్రశ్న ఎన్నోసార్లు పిలిచా, నేను ప్రథమ సాక్షి, ఇంతవరకు నన్ను విచారించడానికి ఎందుకు పిలవలేదు? రెండవది సిట్ అధికారులకి నా ప్రశ్న, యూనివర్సిటీలో ఉండే క్యాంపస్ ఫుటేజెస్ చెవిరెడ్డి గారి చేతికి ఎలా వచ్చాయి? 14వ తేదీ నన్ను మహానటి అని 4 డిగ్రీలు ఉన్న వ్యక్తి తెలివి తక్కువ తోనంతో బయట ప్రపంచానికి చూపించాడు. యూనివర్సిటీ క్యాంపస్లో ఉండే కెమెరాలో ఉండే ఫుటేజ్ అది. ఒక ఎలక్షన్ కమిషన్ ఆధీనంలో ఒక స్ట్రాంగ్ రూము, 7 నియోజకవర్గాలకు ఎంపీకి సంబంధించిన ఈవీఎం బాక్సులు ఉన్న చోట వీడియో ఫుటేజ్, అతని చేతికి ఇచ్చిన అధికారులు ఎవరు? యూనివర్సిటీకి సంబంధించిన వీసీ గారులా, అప్పుడున్న ఎస్పీ గారా, డిఎస్ సస్పెండ్ అయిన డిఎస్పీ గారా, ఇంకా యూనివర్సిటీ ఇన్స్పెక్టర్ గారా? నాకు సిట్ అధికారులు చెప్పాలి. అండ్ ఒకరిని అరెస్ట్ చేసినప్పుడు ఎందుకు ప్రెస్ ముందుకు హాజరుపరచలేదు? ఎందుకు మీరు కస్టడీలోకి తీసుకోలేదు? ముద్దాయిల్ని వీడియో చూశారు, అంత నీట్గా హత్యాయత్నం చేయడానికి వచ్చారు, ప్రెస్ ముందు ఎందుకు హాజరుపరచలేదు? వాళ్ళు ఎందుకు తప్పు చేశారు, ఎవరు చెప్తే చేశారని ప్రజలకి ఎందుకు మీరు చెప్పలేదు? కస్టడీలోకి తీసుకొని ఎందుకు విచారించలేదు? అండ్ సిట్ అధికారులకు నా ఇంకొక ప్రశ్న, నన్ను విచారించాలని చెబుతున్నా, నేను ప్రథమ సాక్షి అక్కడ. ఈ కేసులో అదే స్క్రూటినీ రూమ్లో అదే స్ట్రాంగ్ రూమ్కి నేను పోయినప్పుడు, బయట వచ్చినప్పుడు ప్రెస్ వాళ్ళు అడిగినప్పుడు చెప్పా, A1 అంటే సూత్రధారు 60-70 మందిలో మేము ఎవరిని అరెస్ట్ చేయమని చెప్పలేదు, ఎందుకంటే పిల్లలు వాళ్ళందరూ.
సూత్రధారులు ముగ్గురు, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చెవిరెడ్డి రఘునాథ్ రెడ్డి, ఆ ముగ్గురే సూత్రధారులు. బాను పాత్రధారి, ఇంకొక బుల్లెట్ తగిలిన అతను పాత్రధారి. వీళ్ళ 5 మందికి దీంట్లో 100% ఇన్వాల్వ్మెంట్ ఉంది. సో ఈరోజు మాకే తెలియదు, ముందస్తు బెయిల్కి అప్లై చేసుకొని హైకోర్టు నుంచి వచ్చేంత వరకు తెలియదు. సో 2 రోజుల నుంచి మీరు డ్రామా చేసింది, ఈ కేసు గురించి ఏమీ లేని దాన్ని డ్రామా చేసి నా కొడుకుని ఇరికించారని చెప్పడానికి మీరు ప్రయత్నించారనేది నాకు అర్థమైంది. రైట్, మీరు బాగా వినుకోండి. ఇంతవరకు పోలీసులు చూపించిందో చెప్పిందో ఏదో నాకు తెలియదు, కానీ నాకు నేనుగా వీడియోలు సంపాదించుకునింది, అక్కడ 2 పిల్లల దగ్గర నుంచి మొబైల్ ఫోన్స్లో ఉన్న డేటా, ఆ కార్లో ఉన్న సిమ్ కార్డ్స్ డేటా ప్రకారం పూర్తి సాక్ష్యాధారాలు మా దగ్గర ఉన్నాయి. ఇది మీ కొడుకు తప్పు కాదు, మీరు తప్పు చేశారు, మీరు చేసిన పాపం నీ బిడ్డకు పోతోంది. మీరు అధికార దాహంతో ఈ చిన్న వయసులో ఆ పిల్లోడికి అన్ని నేర్పించి మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. మేము నటించడానికి 13 ఓటింగ్ అయితే 14 ఇన్సిడెంట్ జరిగింది. మేము నటిస్తే మాకు వచ్చేది ఏందో? రాత్రికి రాత్రి ఏమైనా బ్యాలెట్ పేపర్లు మారిపోతాయా, ఈవీఎంలు మారిపోతాయా? రీజన్ ఏంది? మా మీద హత్యాయత్నం చేసి మేము నటించి ప్రజల్లో మన్నన పొందేదానికి మాకు ఓట్లు మళ్ళీ ఏమైనా పడతాయా? 13 అయిపోయింది కదా పోలింగ్, 13 పోలింగ్ రోజు మీరు ఓడిపోతారని క్లియర్ డేటా మీకు అందబట్టే నానిగారిని అంతం అందించాలనుకున్నారు. మీ పాపాలని, ఆ పిల్లోడికి అధికార దాహాన్ని అలవాటు చేసి పూర్తిగా పిల్లోడు నానిగారిని అంతం అందించాలనుకునే ప్లాన్ చేశాడు. దానికి సంబంధించినంత వరకు మీకు ఈ వీడియో ప్లే చేయాలి. ఇది ఒక్క వీడియో మాత్రమే. మోహిత్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ నానిగారి హత్యాయత్నంలో ఎంత పాత్ర ఉందనే దానికి ఒక్క వీడియో మాత్రమే ఇది. ఇంకా 22 వీడియో క్లిప్పింగ్స్ మా ఆధీనంలో ఉన్నాయి. పోలీసుల దగ్గర ఎంత ఉందో మాకు తెలియదు. చుట్టుతల అన్ని షాపులు ఎక్కడున్నా వీడియోలు పట్టుకొని వచ్చాం మేము. పోలీసు వాళ్ళు ఏం చేస్తారో చేయనీయండి. అక్కడ చూపించు, అతను ఎంతసేపు కార్ అక్కడ ఉంది, ఎంతమందితో మాట్లాడుతున్నాడు. మీరు దీన్ని జూమ్ చేయాలి, ప్రపంచానికి దీన్ని చూపాలి. అతను 2 రోజులుగా ఎందుకు పిచ్చాడైపోతున్నాడు అంటే, కొడుకుకి అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తున్నారు, మేమో ఇచ్చారు. అటాక్ చేసిన వాళ్లతో అతని కార్ దగ్గర గోడ దగ్గర నిలబడుకొని టైమింగ్ చూడొచ్చు, డేట్ చూడొచ్చు, ఎంతసేపు మంతనాలు చేస్తూ ఉన్నాడో చూడొచ్చు. క్లియర్గా అది చూడండి ఒకసారి. మీరు అన్ని ఇక్కడ జూమ్ చేయండి. జూమ్ చేశారా? చూడండి. ఈ కార్నర్లో అందరితో మంతనాలు చేస్తున్నాడు, దిశానిర్దేశం చేస్తున్నాడు. టైమింగ్ చూడండి, డేట్ చూడండి. ఇంకా మీకు క్లియర్ ఫేస్లు అన్నీ. ఇతను ఇంకా ఎంత దిగజారితే మనం అన్ని వీడియోలు బయటకు ఇస్తాం. నానిగారు అయిపోయారా, ఉన్నారా,
అని ఫోన్లో మాట్లాడడం నేను విన్నాను, నేను ప్రత్యక్ష సాక్షిని ఆ రోజే చెప్పాను. అక్కడ పొర్రపాటున నానిగారు మిస్ అయితే ఇంకో గ్యాంగ్ లోపల ఉంది, ఆ రుజువు కూడా ఉంది. ఇతని ఫోన్ నెంబర్స్ మొత్తం లింకులు ఉన్నాయి, ఆ గ్యాంగ్ ఫొటోస్ కూడా ఉంది. ఆ సమయంలో ఆ గ్యాంగ్ అదే స్క్రూటినీ స్ట్రాంగ్ రూమ్ ముందు నుంచి ఏ దారిలో తప్పించుకున్నారన్న వీడియో కూడా ఉంది. సో నేను చెవన్నకు చెప్తున్నది, మీరు దిగజారుడు రాజకీయాలు చేసుకుంటూ పోతే మా వాల్యూ పెరుగుతూ పోతుంది. మేము రోజు ప్రెస్ ముందుకు వచ్చి ఇలాంటి వీడియోలు బయట పెడితే మీకు కాదు, మీరు అన్నీ అనుభవించారు, మీకు రాజకీయం ఉన్నా లేకపోయినా ఊడినా ఒకటే, మీ బిడ్డలు చిన్నపిల్లలు వాళ్ళ జీవితాన్ని రోడ్డు మీద పడేస్తుండవు. నిన్న నోటికొచ్చింది మీరు మాట్లాడుతున్నారు, ఇంకొక్కసారి శ్రీమతి నాని అని కానీ నా పేరు తీసిన, నా కోడలు పేరు తీసిన, ఖచ్చితంగా మీకు మర్యాదగా ఉండదని నేను వార్నింగ్ ఇస్తా ఉన్నాను. ఇన్ని పాపాలు చేసి అవహేళన చేస్తూ పదే పదే పన్నీ పాట లేకుండా ప్రెస్ ముందుకొచ్చి మాట్లాడితే మర్యాదగా ఉండదని చెప్తున్నా మీకు. మీరు ఏం చేయాలి ఇప్పుడు రాజకీయంగా, మీరు ఏం చేయాలి? ప్రశ్నించాలి, రైట్? ఎప్పుడు? నెల రోజులు కాలేదు మేము అధికారాన్ని ఎక్కి. నానిగారు ఒకవైపు డెవలప్మెంట్ అని దూసుకుపోతున్నారు, మీకు 5 సంవత్సరాలు ఇచ్చి ఒకరికి న్యాయం చేయలేదు. నెల రోజులు కాకముందే స్టేట్ గవర్నమెంట్నే బడాబడా చైర్మన్ పోస్ట్లు ఏది ఇకముందే వాళ్లే ఇంకా డిస్కషన్లో ఉండంగానే వాళ్ళకి లేదు వీళ్ళకి లేదు, ఏం మీకు అది? ఓపిక పట్టాలి, పిచ్చి ముదిరిపోతుంది మీకు. మతి స్థిమితం తప్పకండి, ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి, మేము ఓపిగ్గా ఉంటాం. ఈరోజుతో నేను కానీ నానిగారు కానీ ఇలా మీ పిచ్చి వాగుళ్ళకి వచ్చి మేము ప్రెస్ మీట్ ఇంకా పెట్టాం. నేను వచ్చింది కూడా ఇది తెరదించడానికే. ఇంకొకసారి పిచ్చివాగుడు మీరు వాగితే అన్న వాళ్ళందరూ వస్తారేమో, రానియండి, ఎందుకంటే వాళ్ళ బాధ్యత ఎవరు ప్రెస్ మీట్ అన్నా రావాలి. మేమైతే దీని గురించి ఏ రకంగా స్పందించాం? ఇది ఆఖరున తెరదించడానికి వచ్చా? ఎందుకు రెచ్చగొడుతున్నారు? ఎవరు ఎవరిని కొడుతున్నారు? ఏం జరిగింది? రెచ్చగొట్టి కొట్టించుకోవాలన్నా? నిన్న నానిగారు అన్నట్టు మీ జోలికి మేము రామస్లా, ఏటూ తిరగాలో స్వేచ్ఛగా తిరగండి. మేము కొట్టాలి కొట్టించాలి అంటే మొదటి వారంలోనే జరిగిపోయి ఉంటాయి. మేము ఎవరి జోలికి రాలేదు, మేమై పోలీసులకు ఫోన్ చేసి పోలీస్ ప్రొటెక్షన్ ఇప్పించాం. చంద్రగిరిలో కావచ్చు, ఎర్రవారిపాలెం ఇన్సిడెంట్ జరిగిన వెంటనే నేనే ఎస్పీ గారికి చేశాను, అన్న అర్జెంటుకి వెళ్ళండి, 2 కుటుంబాలని కాపాడుకోండి అంటే చంద్రగిరిలో పోలీసులను కూడా పెట్టాం ఇంటి ముందర, ఒకరిద్దరు ఇళ్ల ముందర. మీరు గ్రౌండ్కు దిగాలి. చీప్ రాజకీయాలు, చిల్లర రాజకీయాలు చేయడానికి మేము రాలేదు, మేము రాజకీయం చేసుకోవడానికి వచ్చాము ఇక్కడికి. అండ్ సమయం చాలా అమూల్యమైనది. నేను నానిగారు మొత్తం అంతా డెవలప్మెంట్ పైన దృష్టి పెడతాం. మీరు మమ్మల్ని ఢీ కొట్టాలి అంటే ప్రజల్లోకి పోండి. నేను వారం రోజుల తర్వాత నుంచి ముందే చెప్పేస్తాను మీకు, ఇంకా ఇది బాగా రెండు చెవులు పెట్టి వినండి చెవన్న. మీరు నానిగారి కంటే ఈ చంద్రగిరి నియోజకవర్గంలో ఎక్కువ నేను తిరిగాను, ఎక్కువ కష్టాలను చూశాను, అందరికీ నేను మాట ఇచ్చాను. నీళ్లు లేదు, లైట్లు, డ్రైనేజీలు, ఇళ్ళు, ఏంటి దౌర్జన్యాలు, అందరికీ నేను అండగా ఉంటానని మాట ఇచ్చా. భూ కబ్జాలు, ఇంకొకటి రెవెన్యూ పరంగా అండ్ లీగల్గా అడ్మినిస్ట్రేషన్ పరంగా నానిగారు చూసుకుంటారు. కానీ నేను, మీరు నన్ను షాడో ఎమ్మెల్యే అన్నా, ఇంకొక ఎమ్మెల్యే అన్నా, ప్రాక్సీ ఎమ్మెల్యే అన్నా, ముందే మీకు ప్రిపేర్ చేస్తున్నా, నానిగారి కంటే ఎక్కువ నెక్స్ట్ మంత్ నుంచి నేను విస్తృతంగా తిరగబోతున్నా నియోజకవర్గంలో. అండ్ రాష్ట్రానికి చంద్రగిరికి సంబంధించినంత వరకు పులివర్తి నానిగారు ఎమ్మెల్యే, మా చెవిరెడ్డన్నకు సంబంధించినంత వరకు శ్రీమతి నాని అంటే పులివర్తి సుధారెడ్డి అనే నేను చంద్రగిరి ఎమ్మెల్యే. నేను తిరుగుతాను, నేను మాటిచ్చిన వాళ్ళకందరికీ న్యాయం చేస్తూ పోతాను. మీ పేపర్లో మీరు నా పైన బాక్సులు కట్టి రాసిన నో యూస్, నాకు పవర్ పదవి ప్రోటోకాల్ అవసరం లే, విస్తృతంగా పర్యటిస్తాను నేను. సో ఇంకొక్కసారి ఇలాంటివన్నీ మానుకొని మమ్మల్ని ప్రశ్నించండి. ఏం ప్రశ్నించాలా? 4 డిగ్రీలు ఉన్న నేను 5 సంవత్సరాలు బస్సులు తెప్పించిపోయాలన్నాని 10th క్లాస్ పాస్ అయిన నువ్వు పెట్ట బస్సులు తెప్పించావు అని ప్రశ్నించావు, సమాధానం చెప్తాం. కాబట్టి ఓవర్ యాక్షన్ వద్దన్నా, అవమానించేది ఇన్సల్ట్ చేసేది మాకంటే బాగా తెలుసు.
మీకంటే మాకు ఇంకా బాగా తెలుసు, మేము చిల్లర రాజకీయాలు చేయడానికి రాలే, మీరు కంటిన్యూ చేయాలా, యు గో అహెడ్. మాకు చాలా టైం చాలా వాల్యుబుల్. రెండే అజెండా, ఒకటి డెవలప్మెంట్, రెండు నా భర్త మీద హత్యాయత్నం చేసిందా వాళ్ళని శిక్షించేంతవరకు నేను ఒక భార్యగా మహిళగా నేను పోరాటం చేస్తానని ఇక్కడ ఉన్న పత్రికల వాళ్ళకందరికీ కూడా సీరియస్గా నా మనసులో ఉన్న బాధని చెప్తున్నా. మళ్ళీ మళ్ళీ అవహేళన చేసే కొద్దీ నేను తిరగబడతా. తప్పు చేశారు, తప్పయిందని ఒప్పుకోండి, ఆ విషయంలో తప్పు చేసినామని చెప్పండి. అసలు మీ కొడుకు జోలికి మేము పోనేలే, A-30 A-37 అని నిన్న మీరు చెప్తే ఈరోజు పొద్దున్న చెప్తే చూసాం, మేము పెట్టమని చెప్పలే, మాకు అనవసరం, మీ పని మీరు చేసుకుపోండి అని చెప్పాం. అసలు 164 ఎక్కడ అని ఎన్నోసార్లు అడిగాం, చెప్పలేదు, రైట్ మీ పని మీరు చేసుకోండి అని చెప్పాం. సో ఇక్కడ ఉన్న పత్రికల వాళ్ళకి అందరికీ కూడా ఈ రోజుతో నేను కావచ్చు, నానిగారు కావచ్చు, ఇలా వచ్చి ప్రెస్ మీట్లు ఇవ్వడము, అతను మతి స్థిమితం తప్పి మాట్లాడే వాటికి, ఎందుకంటే అదే 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 చెప్తున్నాడు అతను. మీకు ఎప్పుడో 14 అండ్ మీకు 2024కి నేను ఏదో సిఐడికి లెటర్ రాస్తానని అన్నారు. నో, 2014 చేర్చండి, 2019 కూడా చేర్చండి అందులో. మేము పోరాటం చేస్తుండేది 2019-14 నుంచి చేస్తున్నాం. మీరు అందరినీ దానిలో 2014-19 రాయండి. ఇదే ప్రెస్ క్లబ్లో ఇక్కడే నేను చెప్పా, తప్పు చేసిన వాడు ఈరోజు కాకపోతే రేపు కావచ్చు, ఎల్లుండి కాకపోతే దొరుకుతాడని చెప్పా. ఎస్, దొరుకుతారు, సస్పెండ్ అవుతారు, మీరు వర్రీ కావద్దు. మీకు మీరే లెటర్ రాసుకొనేసి నేను ఎంక్వైరీ చేయమన్నా అంటే ఎలాగొస్తుంది, రాయండి 24గా దయచేసి ఇంకొక లెటర్ రాయండి. 2014 ఓటర్ లిస్ట్ చెక్ చేయాలి, 2019 చెక్ చేయాలి, 2024 కూడా చెక్ చేయాలి, ఆ లెటర్ రాయండి. సో ఇక్కడ అన్న వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీరు ఏదైనా అడగదలుచుకుంటే అడగచ్చు. అతను రోజు రోజుకి ఏదోదో చెప్తుంటాడు. అండ్ మెయిన్గా నేను కూడా రాసుకోవాల్సి వచ్చిందేమో, ఎందుకంటే మామూలుగా అడగడమా మాట్లాడిస్తాను నేను. రైట్, నాయకుడు, ప్రజాస్వామ్యం, నాయకుడు లక్షణాలు, రాజకీయాలు అనేటువంటి భాషణలు ఇచ్చారు. నాకు ఒక్కసారి మన చంద్రగిరి నియోజకవర్గంలో లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఏ తీరు జరిగింది, ఎవరు ఎన్నుకోబడ్డారు, ఎవరు నామినేషన్స్ వేశారు, ఏ నామినేషన్స్ ఎందుకు చించివేయబడ్డాయి, మొత్తం మీ వాళ్ళే ఎందుకు ఎన్నుకోబడ్డారు అనే డీటెయిల్స్ నాకు ఒకసారి ఇస్తే, నాయకుడు లక్షణాలు ఏంటి, ప్రజాస్వామ్యం ఏంటి, రాజకీయం అంటే ఏందని నేను మీకు డీటెయిల్గా వివరిస్తాను. అండ్ నెక్స్ట్ టైం మీరు ఇలా ఊరికే వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు కల్లోకి వచ్చింది అనకుండా పేపర్స్ తీసుకురండి, లేదు ఒక డిబేట్ రండి, ఇక్కడ కూర్చోండి అన్న, నేను మిమ్మల్ని ఏం చెయ్యా, మీరు కూర్చోండి, మేము కూర్చుంటాం, మేము హత్యలు సమ్మెట్లు ఎత్తుకోవచ్చు, ఏం కొట్టం, మీరు అడగండి, నేను చెప్తాను, నేను అడుగుతా, మీరు చెప్పండి. పిచ్చి పిచ్చి మాటలు రోజు ఎందుకు టైం పాస్, అదే చెప్పడం, మీకు పని పాటలే, ఎందుకంటే అక్కడ ఇక్కడ మొత్తంగా లేరు. సో ఇదే పని మీకు, యూ క్యారీ ఆన్ అన్న, యూ క్యారీ ఆన్, వీ హ్యావ్ రెస్పాన్సిబుల్ జాబ్ టు డూ, మేము ఒక సర్వీస్ చేయాలి, ఒక సర్టిఫికెట్గా వచ్చాం, అండ్ వీల్ క్యారీ ఇట్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ ఉన్న అన్న వాళ్ళకందరికీ. మీరు ఏదైనా అడగదలుచుకుంటే ఖచ్చితంగా అడగచ్చు. మేము ఆరోపణలు ఈరోజు చేయలేదు కదా, మేము ఎప్పటి నుంచో చేసినప్పుడు అప్పుడే ఇచ్చేసేయాలి. మేము ఆర్టీఐ కట్టాం, డేట్లు నానిగారు కూడా చెప్తూ వచ్చారు, ఆ రోజు అడిగినప్పుడు ఆ రోజు లెక్కలు ఇవ్వాల్సింది. ఈరోజు ఎందుకు, ఈరోజు ఎందుకు, అప్పుడే లెక్కలు ఇవ్వాలి కదా. ఓట్ల గురించి నేను అప్పుడే ఫైట్ చేసేటప్పుడు పిచ్చిదాని లెక్క ఫైట్ చేశాను, మీరందరూ నన్ను నానిగారిని పిచ్చోళ్ళని చూసినట్టు చూస్తారు, అప్పుడు చెప్పాల్సింది, అప్పుడు రాయాల్సింది. ఇప్పుడు అందుకనే 2014-2019 కూడా చేర్చుకోమని నా మనవి. ఊరికే లెటర్ ఊరికే టైంపాస్ లెటర్ కాదు, ప్రొడక్టివ్గా కన్స్ట్రక్టివ్గా, ఎందుకంటే వెన్ ఎవర్ వీ స్పీక్ వీ కమ్ విత్ ఎవిడెన్స్, వెన్ ఎవర్ వీ బ్లేమ్ ఆర్ ఎనీ అలిగేషన్, ఏ అలిగేషన్ ఉన్నా వీ కమ్అప్ విత్ ప్రూఫ్. గాలి మాటలు ఏ రోజు చెప్పలా, రేపు కూడా చెప్పం. అతనికి ఇచ్చే నా సలహా, గాలి మాటలు వద్దు, మా వాళ్ళకి పదవులు ఇచ్చుకునేది అవన్నీ మేము చూసుకుంటాం. మీరు 5 సంవత్సరాలు ఫెయిల్ అయినారు, మేము ఒక్క నెల కూడా కాకముందే తొందర ఓపిక, ఓపిక పట్టన్నా, ఓపిక ఉండు, అన్నీ జరుగుతాయి, ఓపిక ఉండండి. పూర్తి స్థాయిలో పిచ్చోళ్ళై పిల్లల్ని తప్పుదారి పట్టించొద్దు,
ఇంకొక్కసారి మా కుటుంబం పేరు, నా కోడలు పేరు, నా పేరు మర్యాదగానే ఉండదు మీకు తీస్తే మాత్రం. నానిగారిగా రాజకీయంగా మాట్లాడుకో. క్యారెక్టర్ అసోసియేషన్ అంటే అర్థం తెలుసన్నా మీకు? తెలుసా? మీ వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూస్తే దాన్ని అంటారు. రాజకీయంగా మేము ప్రశ్నిస్తే నువ్వు సమాధానం చెప్పు. క్యారెక్టర్ అసోసియేషన్ అంటే అర్థం తెలుసా మీకు? మా కోడల గురించి, నా గురించి, నా పేర్లు, బాబు పేర్లు, దాన్ని క్యారెక్టర్ అసోసియేషన్. మా పేర్లు నీకు ఎందుకు? రాజకీయంగా నానిగారు, మీరు పదే పదే నానిగారు చంద్రగిరి ఎమ్మెల్యే దాన్ని మీరు మైండ్కి ఎక్కించుకోవాలి, సుధారెడ్డి కాదు. సో మా పేర్లు జపించడం, ఎంతసేపు మమ్మల్ని ఎక్కిరించుకోవడం, ఒక 52 వయసు ఉండే మీరు పత్రికలో వాళ్ళని పిలిచి ఇంట్లో కూర్చోబెట్టుకొని ఒక బిగ్ స్క్రీన్ పెట్టి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి నన్ను అవహేళన చేస్తే మీరు ఆడవాళ్ళకు మర్యాద ఇచ్చేది అదే కదా ఆ బిడ్డలకు నేర్పించిండేది. ఆ పిల్లోడు నన్ను నోరు వారేసుకోండేది ఆ రోజు స్క్రూటినీ దగ్గర. మర్యాద నేర్చుకోండి, బిడ్డలకు నేర్పించండి దయచేసి. అండ్ ప్రశాంతంగా ఉన్న చంద్రగిరి రాజకీయంలో, చంద్రగిరి చరిత్రలో ఈ ఫ్యాక్షన్ రాజకీయాలని తీసుకురాకండి. మీరు హత్యాయత్నానికి పోనుకొని మొన్న ఎలక్షన్ 13వ తారీఖుకి 14వ తారీఖు చేసింది క్షమించరాని తప్పు. మళ్ళీ 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 అవే మాటలు మాట్లాడుతూ మాట్లాడుతూ రెచ్చగొట్టే పనులు చేయకండి. అండ్ తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా సమన్వయం పాటించండి. అతను ఒక స్ట్రాటజిక్గా పని పాట లేదు కాబట్టి లేనిపోని అలిగేషన్స్ చేస్తూ ఏం చేయాలి అలిగేషన్స్ చేస్తే? అవును, ముఖ్యంగా నిన్న చెప్పారు డాడీ డాడీ మమ్మీ మమ్మీ అని. ఎస్ అన్న, శాంక్షన్ చేసింది రోడ్డు బాగాలేదని వీడియో పెట్టింది మేము. శాంక్షన్ అర్జెంటుగా ఎలక్షన్ వారం ముందు శాంక్షన్ చేసింది మీరు. కానీ ఎందుకు కంప్లైంట్ చేయలేకపోయారు? ఆ ప్రశ్న మిమ్మల్ని మీరు వేసుకోవాలా? మీరు స్టార్ట్ చేసి ఎందుకు కంప్లీట్ చేయలేదు ఆ రోడ్డు, రాయలచెరువు రోడ్డు? కమిషన్ అడిగినారు, అతను ఈలేనన్నాడు, ఆపేశాడు. మేము కమిషన్ అవసరం లేదు, ఫస్ట్ పోయి రోడ్డు వేయండి అని చెప్పాము, కంప్లీట్ అయింది. అది నాయకుడు అంటే 10th క్లాసు, 4 డిగ్రీలు, అవగాహన లేదు మీకు. రైట్, ఇంకా ఇంకా ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. అండ్ అన్న వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎస్, నేను ఎస్పీ గారికి కూడా అప్పీల్ చేస్తున్నా, నెక్స్ట్ టైం ఇలాంటి ఊరికే బేస్లెస్గా ప్రెస్ మీట్లు పెట్టే మాట్లాడే వాళ్ళకి వార్నింగ్ ఇవ్వాలని ఎస్పీ గారిని నేను అప్పీల్ చేస్తున్నా. దీనివల్ల ప్రశాంతంగా ఉండే చంద్రగిరి ఆల్రెడీ భయపడ, వీళ్ళ రాజకీయానికి వీళ్ళ రౌడీజానికి భయపడే మాకు ఓట్లు వేశారు. మేము దాని నుంచి బయటకు వచ్చేసాం. ఎందుకంటే హత్యాయత్నం చేసింది చెవిరెడ్డి గారు, వాళ్ళ కుటుంబం ఈరోజు చేస్తున్నారు. పోలింగ్ అయినాక ప్రశాంతంగా ఉండాలి, పీపుల్ మ్యాండేట్ ఇచ్చేశారు. ఓపిక 2029 ఒకటి, లేదా ఈలోపుగా లోకల్ బాడీ ఎలక్షన్. మీ దారిలో మేము ఒకవేళ పోతే ఏంటి? మీరు లోకల్ బాడీ ఎలక్షన్ ఏ తీరును నడిపించారు చూడండి, అదే తీరున మేము పోతే మేము జస్ట్ పేర్లు రాసుకుంటాం అంతే. మీరు జడ్పీటీసీ, మీరు ఎంపీటీసీ, మీరు సర్పంచ్ అని పేర్లు రాసి పెట్టేస్తామంతే, చేతగాక కాదు. కానీ మేము హ్యాపీగా ఎలక్షన్కి వెళ్తాం, ఎందుకంటే మీ వాళ్ళు మొత్తం ఇక్కడ వచ్చి చేరుతున్నారు. మీ ఎంపీటీసీలు, జడ్పీసీలు, సర్పంచ్లు అందరు ఇక్కడ వచ్చి చేరుతున్నారు. మా వాళ్ళు కంటెస్ట్ చేస్తారు, బ్రహ్మాండమైన ఎలక్షన్ నడుపుతాం. మీరు ఓపిక పట్టాల్సింది 2029 ఎలక్షన్కి. నెక్స్ట్ టైం మీరు ఏ అభియోగమైనా మోపేటప్పుడు ఇలా రోజు ప్రెస్ మీట్లు ప్రెస్ క్లబ్ కూడా రాలేరు, ఎందుకంటే ఇక్కడ కూడా ఏదో ప్రామిసులు చేసి చేతగాలి. మీరు గ్రాండ్ రిజ్ను తాజ్లో పెడతారు, ఏం చేయాలి? అట్లా ఉంది. సో పీస్ఫుల్గా ఉండండి, ప్రశాంతంగా ఇంటికి పోయి నిద్రపోండి. పేపర్ తీసుకొచ్చి నాని అవినీతి చేశాడు, 19, 14 అవినీతి చేస్తే ప్రెస్ ముందుకు రాలేదే, అప్పుడే రావాలి కదా. ఆధారాలు తీసుకొని అప్పుడే రావాలి కదా. ఇప్పుడు ఎందుకు? ఇప్పుడైనా మారిపోతుందా? 5 సంవత్సరాలు చంద్రగిరికి పులివర్తి నానిగారు ఎమ్మెల్యేగా ఉంటారు, మీరు దాన్ని మైండ్లో పెట్టుకోండి. అభియోగాలు ఏదో మోపేటప్పుడు పేపర్ తెచ్చి చూపించండి. మేము ఎప్పుడు వచ్చినా మీ తొడా పైన పేపర్లతోనే వస్తాం, చెరువుల పైన పేపర్లతోనే వస్తాం. చెరువుని కబ్జా చేస్తారా? చెరువుని కాపాడారా? చెరువుని కబ్జా చేస్తారా? ఫైట్ చేస్తామన్నా. మీరు మా స్థాయిని రోజు రోజు రోజుకు పెంచుతున్నారు, మీరు ఏదేదో పిచ్చి పిచ్చిగా వాగేసి మీ దీన్ని తగ్గించుకుంటున్నారు, చేయకండి. విలువలతో కూడిన రాజకీయం దయచేసి చేద్దాం. నా హంబల్ రిక్వెస్ట్ మీకు,
ఈ చందగిరిని ప్రశాంతంగా పెడతాం. నెక్స్ట్ టైం ఇలా పిచ్చిగా మాట్లాడితే మా చెవన్న నేనైతే కోర్టుకు వేయడం ఒకటి, అండ్ ఎస్పీ గారికి నేను పర్సనల్గా ఇక్కడ నుంచి అప్పీల్ చేస్తున్నా, దయచేసి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ అవుతుంది ఎస్పీ గారు, దయచేసి ఈ వేగ్వేగ్గా ప్రెస్ మీట్లు పెట్టేసి ఏమంటావు చేసేది దయచేసి మీరు అరికట్టాలి. దానివల్ల ఎవ్వరికి లాభం లేదు కానీ అంత ప్యానిక్ అయిపోతారు, డిస్టర్బ్ అవుతారు. ఇప్పుడిప్పుడే భయం గుప్పటి నుంచి అందరూ బయటకు వస్తున్నారు. అంతే ప్రశాంతంగా ఉండాలి చందగిరి. సో మీ అందరి సహకారం కూడా కోరుతున్నా. థ్యాంక్ యూ సో మచ్.